సో వీళ్ళుగా కట్టుకథలు అల్లుకుంటూ వీళ్ళుగా ఇది చేసుకుంటున్నారు ఇది జనాల్లో సింపతి వస్తుంది అనుకుంటున్నారు కానీ అసేమేస్తుంది జనాలకి ఏంటరా బాబు ఇంత మంది ఖైదీలు ఉన్నారు ఇంతమంది విఏపిలు కూడా చాలా మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఆ అంటే ఆయన డెబ్బై ఏళ్ళల్లో ఇలా అయ్యచ్చా ఆయనకి ఇట్లా ఏసీ లేకపోతే ఎట్లా అంటే ఎనభై ఏడు వయసులో కాష్ చౌతాలా గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి నువ్వన్న మూడు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు హర్యానా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అవినీతి కేసులో లోపలికి వెళ్ళాడు వాళ్ళ భార్య ఇలాగే వచ్చి మా ఆయనకి ఏసీ కావాలి మా ఆయనకి దోమలు కొడుతున్నాయి దోమతెర దోమ బ్యాట్ కావాలి దోమతెర కావాలి వేడి నీళ్ళు కావాలని అడిగారా వాళ్ళకి తెలుసు తప్పు చేసి సాక్ష్యాలతో దొరికితే శిక్ష అనుభవించాల్సిందే అది సామాన్యుడైనా లేదా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళైనా కూడా కానీ ఇక్కడ వాళ్ళు ఏదైనా కావాలి అనుకుంటే నేను ఆ రోజు కూడా మొదటి రోజే చెప్పాను మీకు ఏదైనా కావాలి అనుకుంటే కోర్టులో అడగండి జడ్జి గారు ఉన్నారు కదా మాకు ఈ ఫెసిలిటీ కావాలని అడగండి ఆ ఫెసిలిటీ ఉంటే జైల్లో ఉండే వాళ్ళకి ఇవి ఇవ్వటానికి ఉంది అని ఉంటే వాళ్ళు జైలర్కి చెప్తారు జైలు సిబ్బందికి చెప్తారు పల్లాని పెట్టమని ప్రభుత్వం దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తుంది అంతేగాని సంబంధం లేకుండా ఎంతసేపు జగన్ గారి మీద ప్రభుత్వం మీద ఏడుస్తుంటే వీళ్ళ కడుపు అంటే కనిపిస్తుంది తప్ప ఇంకేమీ లేదు ఇదే భువనేశ్వరి దోచుకొని ఎత్తుకొచ్చి దాచుకునేటప్పుడు లెక్క పెట్టి లోపల పెట్టింది కదా అప్పుడు తెలీదా ఫ్యూచర్ లో అంటే ఎన్ని రోజులైనా వ్యవస్థలు మేనేజ్ నా మొగుడు సంపాదిస్తే అనుకుంది కానీ వ్యవస్థలు ఎన్ని రోజులు మేనేజ్ చేయగలం మన మనుషులు ఆ వ్యవస్థలో ఉన్నంత వరకు మేనేజ్ చేయగలం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం ఇట్లాగే దొరికిపోతాం